दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी तनयुडु प्रस्तुत राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी अन्नि राष्ट्रालकु आदर्शंगा निलचारनि उदयगिरि एम्मेल्ये मेकपाटि चंद्रशेखर रेड्डी पेर्कोन्नारु। मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी 48 पुट्टिनरोजु पुरस्करिंचुकोनि वेंजमूरु वैसीपी मंडल शाख आध्वर्यंलो वैसीपी सीनियर नायकुलु पलाल कोंडारेड्डी नायकत्वंलो रक्तदान शिबिरान्नि निर्वहिंचारु। स्थानिक बालुरा उन्नत पाठशाल आवरणलो एर्पाटु चेसिन कार्यक्रमानिकि एमएलए मुख्य अतिथिगा हाजरयारु। मुंदुगा पुट्टिनरोजु केक कट चेसारु। वैएस राजशेखर रेड्डी डाक्टर बीआर अंबेडकर् विग्रहालकु पूलमालनि वेसी निवाळुलर्पिंचारु। रक्तदातलनु अभिनंदिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू वैएस जगन मोहन रेड्डी चेप्पिन माट చేయడం తప్ప అబద్ధాలు ఆడడం తెలియని వ్యక్తి జగన్ అన్నారు। గతంలో రెండు సార్లు సీఎం గా పరిపాలన పాలించిన వారు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయక అబద్ధాలతో కాలం వెళ్ళదీసేవారు అన్నారు। పనిచేసేవారు ప్రజల సంక్షేమం కోరుకునేవారు పాలకులైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు। రైతన్నలు నేతన్నల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు। ప్రజలందరూ సుఖంగా ఉండాలనే ఆశయంతో జగన్ పనిచేస్తున్నారని తెలిపారు। ఈ శిబిరంలో 50 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని ప్రశంసించారు। ఈ కార్యక్రమంలో పోరెడ్డి జగన్ రెడ్డి, కృష్ణారెడ్డి, చిన్ని కృష్ణారెడ్డి, డాక్టర్ మా శిలామణి, విజయభాస్కర్ రెడ్డి, వినోద్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వీరారెడ్డి, కృష్ణారెడ్డి, శాశయ్య, బాలయ్య, గోపి, ఇతర వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఆ పద్ధతిలో కోటలు కూస్తున్నారు, మోసపు మాటలు మాట్లాడుతున్నారు। మన జగన్ మోహన్ రెడ్డి గారిని మైనస్ చేయడానికి అబద్ధం కోటలు చెప్పిన అబద్ధం చెప్పకుండా కూడా కోటలు చెప్తున్నారు। అక్కడి నుంచి దొంగ సర్టిఫికెట్లు పెట్టి కూడా ఏయో చేస్తున్నారు। మీ అందరికీ తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారి గుణం తెలుసు, చంద్రబాబు నాయుడు గుణం తెలుసు, మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గుణం కూడా తెలుసు మీ అందరికీ। ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడు, అన్యాయం చేయడు, వేదల పొట్టలు కొట్టడు, అధికారుల్ని అన్యాయం చేయడు, అందరూ కూడా నచ్చేటట్టు మెచ్చేటట్టు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి। దయచేసి అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళ అబద్ధాలు ఇప్పటికి కూడా తగ్గనే లేదండి। ఈ పక్షులు ఊరికే కూసుకుంటూనే ఉన్నాయి, అబద్ధాలు మాట్లాడుతూనే ఉన్నారు। మనం నిజంగా వర్క్ చేస్తుంటే మందాన్ని అబద్ధమని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కోర్టుకు పోయి। ఈ విధంగా ఉన్నారు ఇళ్ల పట్టాలు ఎగలికి వచ్చింది చంద్రబాబే ఇచ్చే ఇళ్ళు తీరా చేసినటువంటి వాడు, తీరా ఎలక్షన్ వచ్చేటప్పటికి బీభత్సంగా అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో మంచి పరిపాలన చేసిన వ్యక్తి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళని గెలిపించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, మనం లబ్ధి పొందాలి, మనం లాభం పొందాలి అని తెలుసుకొని మనం అందరం ప్రజలకు కూడా సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను। ఉండాలని కోరుకోవాలి। భారతదేశంలోనే మన రాష్ట్రం మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారిని చూసి మిగతా ముఖ్యమంత్రులు కూడా ఇలా పరిపాలించాలా, నేను ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా